అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇక ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గత నెల 17వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. 2 వారాల విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం వైఎస్ జగన్ కి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేతలు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకున్నారు జగన్. మరో 2 రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జగన్ తిరిగి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన విధానంపై పార్టీ నాయకులు, ఏజెంట్లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు తమ పార్టీ ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఏపీ హైకోర్టు తీర్పును అనుసరించి పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అయితే అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సీఎం అయితే తిరిగి తాడేపల్లికి చేరుకున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి పార్టీ నేతలందరికీ కూడా శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న ఏజెంట్లకు సంబంధించి అయినా కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ రోజు దానికి సంబంధించి అయితే శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమతా సీఎం విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ప్రధానంగా రోడ్డు అంటే లండన్ నుంచి ఆయన నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంగా ఆయన తన నివాసం తాడేపల్లి తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు అంటే 4వ తారీఖు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్రంలో పార్టీకి సంబంధించి అంచనాలు కానీ ఇటు ఎగ్జిట్ పోల్కి సంబంధించిన అంచనాలు కానీ చాలా డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తుంది, వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అన్ని సర్వే సంస్థలు అటు ఇండియా కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇలా విధ భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఏదైతే ఎగ్జిట్ పో అది ఏదే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా హైకోర్టులో ఉంది. అది ఈరోజు సాయంత్రం లోపు హైకోర్టులో దాని మీద ఒక క్లారిటీ అయితే రానున్న నేపథ్యం కనిపిస్తుంది. నిన్న వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదైతే గెజిట్ అంశం ఏదైతే ఉందో దాన్ని ఈసీ దృష్టికి, అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళి వైసీపీ హైకోర్టుకి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే దాని మీద హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మరో పక్క నుంచి ఉత్కంఠ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ అంశాన్ని ఆ విషయాన్ని అలా హైకోర్టు నుంచి తీర్పు రావాల్సిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో మరో పక్క నుంచి ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే వివాదమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసును కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసంకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద సంచలనాత్మకంగా మారినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఆయన మీద దాదాపుగా చాలా అంటే మాచర్ల పోలీస్ స్టేషన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అనేక సెక్షన్ల మీద ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈసీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈసీకి అనేక పర్యాయాలు ఇటు పోస్టల్ బ్యాలెట్ అంశం, పిన్నెల్లి రామకృష్ణ విషయం కావచ్చు, పోలీసు సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తున్న అంశం కావచ్చు, అనేక పర్యాయాలు చాలా వరకు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యం. మరో పక్క నుంచి కౌంటింగ్ దగ్గర పడుతున్న పరిస్థితుల్లో కౌంటింగ్కి వెళ్ళినటువంటి ఏజెంట్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అది ప్రతిపక్ష పార్టీలు తప్పు పట్టడమే కాకుండా ఇటు ఈసీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక అడ్వకేట్తో పాటు కలిసి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సంఘటనల మీద ఓవరాల్గా పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే కౌంటింగ్కి వెళ్తున్నటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కనాల్సిన ప్రణాళిక సిద్ధంగా ఎలా వెళ్ళాలి, కౌంటింగ్లో ఎలా వ్యవహరించాలి, ఆ కౌంటింగ్ చేస్తున్నటువంటి అధికారులతో ఎలా మెలగాలి, అంతేకాకుండా కౌంటింగ్ జరిగేటువంటి ప్రక్రియలో అక్కడ ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఓటు కూడా కంపల్సరీ ఇదే కౌంటింగ్ ఒకసారి ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఫాలో అవ్వాలి,
ఎలా ఫాలో అవుతే ఏనికి ఎన్ని ఓట్లు ఎలా వస్తున్నాయి, ఏ బూతులు వారికి ఎలా వైసీపీకి ఓటు పోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి కొన్ని అంచనాలు ఉన్నాయి. బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో కూడా ఏ బూత్లో ఎన్ని వైసీపీ పార్టీ పడతాయి, ఎన్ని టీడీపీ పార్టీ పడతాయి, కూటమికి ఎలా పడుతున్నాయి, ఎలా పోల్ అవుతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాలు అనేది ఇప్పటికే వాళ్ళకు కొన్ని అంచనాలకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే బూతులు వారికి కూడా కౌంటింగ్ అంటే దాదాపుగా ఎన్ని టేబుల్స్లో ఎన్ని రౌండ్స్ ఎలా కౌంట్ అవుతున్నాయి, ఈవీఎం బాక్స్ని ఎలా కౌంట్ చేస్తున్నారు, ఏంటి అక్కడేమైనా అవకతవకలు జరుగుతూ ఉన్నాయా, లేదా అధికారులు ఏమైనా అప్రమత్తంగా ఉంటున్నారా, ఇలాంటి అన్ని అంశాలన్నీ కూడా ఏజెంట్స్ అక్కడ ఉండి పరిశీలించడమే కాకుండా వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి వివరణ తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కౌంటింగ్ అధికారులు కూడా ఫారం 17తో పాటు బూత్ కౌంటింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి, అధికారులు కూడా కౌంటింగ్కి వెళ్తున్నారు. అదేవిధంగా కౌంటింగ్ వచ్చే ఏజెంట్స్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమై రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళతో దిశానిర్దేశం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా సపరేట్ అంటే ఎలా వ్యవహరించాలి, ఏంటి కౌంటింగ్ విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆ బూత్ ఏదైతే ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లాస్ కూడా నిర్వహించినటువంటి తెలుస్తోంది. అయితే ఏంటంటే వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడమే కాకుండా ఈ 2 రోజులు అంటే కౌంటింగ్కి ఉన్నటువంటి ఏదైతే ఈ మధ్యలో రోజులు ఉన్నాయి, ఈ రోజులన్నింటిలో కూడా పూర్తి స్థాయి నాయకులతో అన్ని అంశాల మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా వివిధ కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశంలో కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈసీ స్పందించే దాన్ని బట్టి హైకోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుందా లేదనేది మీద కూడా ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా 15 రోజుల లండన్ పర్యటన ముగించుకుని లండన్లో తమ కుమార్తెలు ఎరగిలి అటు నుంచి న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ పలు ప్రాంతాలు తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామునే ఏపీకి చేరుకున్నారు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, అదే కౌంటింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.